ఎస్ విజయదశమి రోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ సీఎం కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు అయితే దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు అసలు బీజేపీ నాయకులకు ఉన్న అభ్యంతరాలు ఏంటి వాళ్ళ ఆగ్రహానికి కారణం ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు చెరువు నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా వాళ్ళు పేరు మార్చుకొని రూపాంతరం చెంది మేము పోటీ చేయడానికి సిద్ధమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మీకున్న అభ్యంతరం ఏంటి అందులో అందరికీ నమస్కారం ఒక పార్టీ పరంగా మనకు ఎలాంటి అభ్యంతరం లేదు చాలా సంతోషం కానీ తెలంగాణ ప్రాంతవాసిగా తెలంగాణ పౌరునిగా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణలో ఉద్యోగులను తెలంగాణ యువతను రైతాంగాన్ని మహిళలను ఒక వర్గం వయసు ప్రాంతం ఏ భేదం లేకుండా అందరినీ మూ కలిపి కట్టి మూటగట్టి టోకుగా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ ఈరోజు ఉద్యమం పేరు చెప్పి ఒక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి ఒక పార్టీ పెట్టి ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి ఆంధ్ర వాళ్ళు ఇట్లా తెలంగాణ అట్లా అని చెప్పి విపరీతమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి భాషణలు ఇచ్చి అందరినీ ఆయన పంచన చేర్చుకొని మోసపూరితంగా ఎంతోమంది అమాయకులు అమరులైన సంగతులు అంటే అతి ఘోరాతి ఘోరంగా వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్డునబడ్డాయి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత నీ పబ్బం గడుపుకొని నువ్వు ఆస్తులు పెంచుకొని ఈరోజు దాన్ని తెలంగాణలో ఈయన డ్రామాలకు ఇక చెల్లు చీటీ దగ్గరికి వచ్చింది ప్రజలు విశ్వసించటం లేదు అనే విషయాన్ని గ్రహించి ఇది ఒక కొత్త డ్రామాగా మేము భావిస్తున్నాం అందుకే ఈరోజు ఎన్నిసార్లు మోసం చేస్తావు అనే అంశంపైన మేము ప్రశ్నిస్తున్నాం తప్పితే ఏదో ఇక్కడ షిండు అక్కడ పోయి ఏదో ఏకేస్తాడు అన్నట్టు ఏమి ఆయన మీద అభిప్రాయం ఉద్దేశం ఏం లేదు ఈరోజు తెలంగాణకు నువ్వు వచ్చి పార్టీ పెట్టినప్పుడు కానీ ఉద్యమం మొదలుపెట్టినా కానీ ఇచ్చిన వాగ్దానాలలో కనీసం ఒక్కటైనా నెరవేర్చినవా ఇక్కడ ఏం చేయకుండా నీ పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడు నువ్వు భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ అయింది జనాలు ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాము నీకు అతి తొందరలో విఆర్ఎస్ కూడా ప్రకటించిన సంగతి తెలిసే ఈ కొత్త డ్రామా స్టార్ట్ చేసిండు నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా తెలంగాణలో నీకు నూకలు చెల్లినాయి నువ్వు చేసిన పాపాలే నిన్ను వెంటాడుతున్నాయి నీ కుటుంబ పాలన అంతమదించడానికే మునుగోడు ఒక చక్కటి వేదిక మునుగోడుల నిండా మునుగుతావు అని తెలిసి ఈ కొత్త డ్రామా బీఆర్ఎస్ అని తప్పితే వేరేది ఏమీ లేదు అది జనాలకు దీనివల్ల ప్రయోజనం కూడా లేదు కొత్త తరహా మోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఒక ప్రత్యామ్నాయం కావాలి అది ప్రత్యామ్నాయం కేసీఆర్తోనే సాధ్యం అని చెప్పి ఇక్కడున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు నిన్న మన ఇస్నాపూర్ చౌరస్తాలో కూడా పెద్ద ఎత్తున టపాసులు కాల్చి వాళ్ళు సంబరాలు చేసుకున్నారు డ్యాన్సులు చేశారు దేశకీ నేత కేసీఆర్ అంటూ ఉన్నారు ఏం చెప్తారు టీఆర్ఎస్ సంబరాల గురించి మనం ఆర్టీసీ కార్మికుల సమ్మె కావచ్చు ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి ఆర్టీసీ కార్మికులకు వాగ్దానం ఎగనే పాపం పాలాభిషేకం చేశారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ కుటుంబాలు ఏ రకంగా హింస భరిస్తూ ఉన్నారు కేసీఆర్ మాటలకు చేతలకు పొంతను ఉండదన్న విషయం తెలంగాణ ప్రజలు గ్రహించారు ఇకపోతే దేశ్కి నేత కేసీఆర్ అనే నినాదం ఏదైతే టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అది తీసుకుంటా ఉన్నారో ముందు ప్రాంతానికి పనికిరానోడు దేశానికి ఎట్లా పనికొస్తాడు అనేది గ్రహించాలి తెలంగాణ ప్రాంతానికి పనికిరాని మనిషి దేశానికి ఎట్లా పనికొస్తాడు అనేది సూటి ప్రశ్న ఆ తర్వాత ప్రాజెక్టుల పేరుతోటి అనేకమైన స్కీమ్ల పేరుతోటి నువ్వు మోసం చేస్తున్నది నువ్వు ఈరోజు నరేంద్ర మోదీ గారి పాలనను దేశం మొత్తం మెచ్చుతూ ఉన్నది ప్రపంచ దేశాలు హర్షి హర్షిస్తూ ఉన్నాయి ఆయనను ప్రపంచ నాయకునిగా గుర్తిస్తూ ఉన్నాయి ఈరోజు నువ్వు మోదీకి సర్టిఫికేట్ ఇచ్చేంత స్థాయి నీది కాదు నువ్వు లేవు ముందు ఒక క్యారెక్టర్ అనేది అవసరం లీడర్కు ఒక నోట్లోకి ఎంచి లీడర్కు మాటనే బంగారం జనాలు విశ్వసించేది నీ క్యారెక్టర్ను నీ మాటను కేసీఆర్ దగ్గర లేనివి అవి రెండు నీ దగ్గర ఒక మాట చెబితే దానిపైన నిలబడే నిబద్ధత లేదు నీకు క్యారెక్టర్ లేదు నోరు ధరిస్తే అబద్ధాలు నువ్వు అబద్ధాల బ్రాండ్ అంబేసి అంబాసిడర్ నువ్వు నీ కుటుంబం నువ్వు ఎదుటి వారి మీద బురద జల్లాలంటే నీకంటే గొప్పగా ఎవరు ట్రైనింగ్ కాలేరు ఇట్లాంటి వ్యక్తి ఆయన కేసీఆర్ ఆయన పార్టీ పెట్టుడు ఇడ ఉన్నోళ్ళు పటాకులు కాల్చుడు దేనికోసం కాలుస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినమని కాలుస్తున్నారా ఉద్యోగాలు ఇచ్చినమని కాలుస్తున్నారా మీ జేబులకేంచి ఖర్చు పెట్టి ఏమన్నా అందరికీ సేవ చేస్తున్నారా దాన్ని చెమటగా మార్చి ట్యాక్సులు కడితే వాళ్ళని తీసుకుపోయి నీ సొంత ప్రయోజనాల కోసం ఇది ఒక విషయం తెలంగాణ ప్రజలు గ్రహించాలే నువ్వు పోయి పంజాబ్లో పైసలు ఇచ్చేస్తావు బీహార్లో పైసలు ఇచ్చేస్తావు ఎవరయ్యా జాగీరు ఎవరబ్బ సొమ్మవి తెలంగాణ ప్రజలు కష్టపడ్డాయి నువ్వు బీఆర్ఎస్ పెట్టుకోనికే తెలంగాణ కష్టపడ్డ ప్రజల కష్టపడ్డ ట్యాక్స్ పైసలు తీసుకుపోయి దేశమంతా పంచ్ వచ్చి దేశమంతా యాడ్లు లేసుకుంటా ఇడ ఉన్న వాళ్ళ కనీసం కడుపు నిండా భోజనం పెట్టే స్థాయి లేదు ఎవరికన్నా నేను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకునికి కార్యకర్తకు కేసీఆర్ దాకా నేను ప్రశ్నిస్తా ఉన్నా రోడ్డు పైన ఒక నిరుపేద పౌరునికి యాక్సిడెంట్ అయితే అట్లనే పోయి రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడన్నా చూపించుకునే అవకాశం ఉందా సిగ్గు తెచ్చుకోండి ఒకసారి ఎమర్జెన్సీలో హాస్పిటల్కు పోతే ఒక పేద మహిళ కానీ పౌరుడు కానీ బయట టెస్టులు అని చెప్పి ఒక ఇరవై ముప్పై వేలు ఆ తర్వాత మినిమం ఛార్జెస్ అని చెప్పి ఒక ఇరవై ముప్పై వేలు అంటే రూపాయి జేబులు లేని వాళ్ళు ఈరోజు చచ్చే పరిస్థితి ఉంది తెలంగాణలో నువ్వు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతూ దేశాన్ని వేలే మాటలు మాట్లాడుతూ అంటే మీరు ఇన్ని మాటలు చెప్తున్నప్పటికీ టీఆర్ఎస్ నాయకులు కూడా మీకు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ పరిపాలించిన గుజరాత్ రాష్ట్రంలో దళిత బంధు ఉందా అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతూ ఉన్నారా అదేవిధంగా రైతు బంధు ఇస్తూ ఉన్నారా రైతుకి ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారా చనిపోయిన తర్వాత అని చెప్పి వీళ్ళు ఇవన్నీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇవన్నీ అక్కడ అమలు కాలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు అందుకే దేశ ప్రజలందరూ కేసీఆర్ను కోరుకుంటున్నారనేది వాళ్ళ వర్షన్ అంటే కేసీఆర్ చెప్పింది బెంచ్ మార్క్ ఏమన్నా అదా గుజరాత్లో ఏవేం పథకాలు నడుస్తున్నాయి గుజరాత్లో ఆరుసార్లు ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిర్రు నిన్నీడ ఎందుకు చీగొడతా ఉన్నారు ఒకసారి అర్థం చేసుకో గుర గుజరాత్ ప్రజలు కేసీఆర్ కంటే చాలా తెలివైన వాళ్ళు మీరు మాట ఎత్తితే గుజరాత్ గుజరాత్ అని అంటున్నారు కదా దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ గారు గుజరాతే ఈ తెలంగాణకు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేలు గుజరాతే నేను అంటే దేశం సమైక్యంగా ఉండాలి దేశంలో ఉన్నటువంటి పౌరులు సుభిక్షంగా ఉండాలి ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలి కుటుంబాలు ఆ దేశంలో ఏ ఏలబడే నాయకుడి వలన మంచి పాలనతోటి సంతోషంగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి నరేంద్ర మోదీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ పనిచేస్తూ ఉన్నది గుజరాత్ ప్రజలు వెనువెంటనే వెంటనే ఐదారు సార్లు ప్రభుత్వాన్ని తీసుకొని చిర్రు అంటే ఆడ ఉండే స్కీములు ఆడ ఉన్నాయి ఆ ప్రజలకు ఎంత మేలు జరగాలనో అంత మేలు జరుగుతూ ఉన్నది నీలాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్ని ఎన్ని చెడు ప్రచారాలు చేసినా దళిత బంధు అంటున్నావు ఎంతమందికి ఇచ్చినావు దళిత బంధు దళిత బంధులో ఎంత స్కామ్ నడుస్తూ ఉన్నది మీరు దళితునికి రెండు లక్షలు ఇచ్చి ఎనిమిది లక్షలు మీ నాయకులు జేబులో పెట్టుకున్న సంగతులు స్వయాన మీడియాలో బయటకు వచ్చిన సంగతులు తెలివయా మీ జేబులు నింపుకోవడానికి దళిత బంధు మీరు ఇప్పుడు మళ్ళా ఎస్టీ సోదరులను మోసం చేస్తూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారు గుజరాత్లో ఏ స్కీమ్ నడుస్తున్నదో ఒక్కసారి ఆడబోయి స్టడీ చేయండి అప్పుడు అర్థమవుతుంది గుజరాత్ పాలన అండ్ చివరిగా మీ కాంగ్రెస్ మిత్రులు ఒక ఆరోపణని బీజేపీ మీద బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఎదుగుదలని ఓరవలేక రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రను తిప్పికొట్టేందుకు నరేంద్ర మోడీ షాడోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకు వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాలు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏం చెప్తారు మీ కాంగ్రెస్ మిత్రులకి ఒక ఎస్టీ మహిళ భారత రాష్ట్రపతి ఎన్నికకు భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేస్తే కనీసం ఒక పేద మహిళను భారత రాష్ట్రపతి నామినేషన్కు పంపించరు ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వ్యతిరేకించిన పార్టీలు ఇవి అది ఎంత బాహటంగా దేశ ప్రజలందరూ గమనించి చూసినటువంటి అంశం ఇవన్నీ చేసి కూడా మళ్ళా భారతీయ జనతా పార్టీకి కేసీఆర్ అంటే అసలు నాలుక నరం లేదని చెప్పి ఏ వాడితే మాట్లాడితే జనాలు సహించరు జనాలు గమనిస్తున్నారు కాంగ్రెస్కు గురించి మాట్లాడడం సమయం వృధా అని నేను ఇంతకుముందు చెప్పిన ఎప్పుడు చెప్తా ఉన్నా భారత్ ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్ర కాదది భారత్కు తోడో యాత్ర ఆయన ఏంటంటే ఈరోజు మనం ఆయన యాత్రలో ఒక అంశాన్ని చూసినాం దాన్ని ప్రస్తావించాలనుకుంటున్నా అసదుద్దీన్ ఓవైసీ ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఒక మహిళ పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినాదాలు బహి బహిరంగంగా బహిరంగ సభలో నినాదాలు చేసిన అమ్మాయిని గుండెలకు కత్తుకుంటా ఉన్నాడు అది మరి భారత్ జోడో యాత్ర అంటే దేనికి ఆయన ఇది కలపడానికి తిరుగుతున్నాడు అనేది ఈరోజు దాకా మనకు అర్థం కాలే ఖచ్చితంగా భారతదేశ ప్రజలు కాంగ్రెస్ను చీగొడతా ఉన్నారు ఇన్ని రోజులు కాంగ్రెస్ ఏం చేసింది అనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి పాలన ఫలాలు వారు ఏ రకంగా అయితే అనుభవించి సంతోషిస్తూ ఉన్నారో అప్పుడు అర్థమైంది కాంగ్రెస్ అసలు ఇన్ని రోజులు చేసిన ద్రోహమైంది అనేది అందుకనే ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ కనీసం డిపాజిట్లు రాకుండా చీగొడతా ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి నరేంద్ర మోదీ గారి పాలన ఈరోజు ప్రపంచం మెచ్చుతూ ఉన్నది భారతదేశ ప్రజలు హర్షిస్తూ ఉన్నారు దేశం పురోగతి చెందుతూ ఉన్నది అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నది దయచేసి కాంగ్రెస్ నాయకులకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా దేశం కోసం మీరు ఖచ్చితంగా మీ దుష్ట పాలనను మళ్ళీ దేశ ప్రజల నెత్తి మీద రుద్దే ప్రయత్నం చేయకండి తప్పుడు మాటలు మాట్లాడకండి రాహుల్ గాంధీ పని లేక ఏం చేయాలనో అర్థం కాక పిచ్చోడ్లాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు దానికో పేరు పెట్టి మీరు భారత్ జోడో అని భారతదేశం నరేంద్ర మోదీ గారి పాలన వచ్చిన తర్వాత స్వర్ణయుగం నడుస్తూ ఉన్నది ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి భారతదేశ ప్రజల ఆకాంక్ష త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రామ మందిరం కావచ్చు పథకాలు చెప్పాలంటే దగ్గర దగ్గర వందల పథకాలు ఉన్నాయి సమయం సరిపోదు మేము బుక్లెట్ తయారు చేసినాం చదువుకోండి అందులో ఏ ఒక్క చిన్న తప్పున్నా దానికి మేము బాధ్యులుగా ఉంటాం మేము ఇంత ఓపెన్గా ఇంటర్నెట్లా గూగుల్లో సర్చ్ చేసి చూసుకోండి ఉత్తగా అభాండాలు వేయడం ఇంతకుముందు మీ నాయకులు చేసి దేశాన్ని ముంచీరు మీకు పౌరులుగా మీకు మంచి బాధ్యత ఉన్నది వాళ్ళ ట్రాప్లో పడి అనవసరంగా దేశాన్ని ప్రాంతాన్ని నాశనం దిశగా తీసుకుపోకండి ఈ ప్రాంతం గుండా కూడా నడుస్తున్నాడు ఆయన నడిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఫినైల్ పెట్టి ఖచ్చితంగా కడుగుతాం చివరిగా మునుగోడు ఉప ఎన్నికలకి సంబంధించి చండూరు మున్సిపాలిటీలో కొన్ని ప్రాంతాలకి మీరు ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్నారు పార్టీ మీకు ఒక మంచి బాధ్యతను అప్పచెప్పింది ఎట్లా ఉండబోతుంది మీరు ఇప్పటికే ఆ ప్రజలతో కలుస్తూ ఉన్నారు జనాలు ఏం చెప్తూ ఉన్నారు ఓవరాల్గా రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా చాలా సంతోషం అనిపించింది చెండూరు మున్సిపాలిటీకి వరంగల్ ఎక్స్ ఎమ్మెల్యే ధర్మారావు గారు అదేవిధంగా మన రావు నామోజీ మై నారాయణపేట ఎమ్మెల్యే కంటెస్టెంట్ చాలా సీనియర్ నాయకులు వారితో పాటు నన్ను కూడా చెండూరు మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్గా పార్టీ నియమించడం జరిగింది నేను పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గతంలో ధర్మనగారితోటి దుబ్బాకలో తొగుట ఆయన ఇన్ఛార్జ్గా నేను ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది హుజురాబాద్లో వీణవంకలో పనిచేయడం జరిగింది అనేక ఎలక్షన్లలో అవకాశం కల్పించిన పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మునుగోడులో మిగతా పార్టీలను ఖచ్చితంగా ఆ ముంచడం పక్కా అనే విషయం ఆ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉంటే అర్థమవుతూ ఉన్నది ప్రజలంతా కూడా ముక్త కంఠంతో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ రాజ్ గోపాల్ రెడ్డి గారి ఏ రకంగానైతే ఒక నిజాయితీగా ఒక క్రమశిక్షణతోటి ప్రజల చేత ఎన్నుకోబడ్డ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురగతాలను తప్పుడు వాగ్దానాలను ఆ దేశంలో ప్రాంతాల్లో చీగొడుతున్న పరిస్థితులు గమనించిన తర్వాత ఇందులో ఈ న్యాయకత్వంలో ఉంటే జనాలకు ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఆ పాప మూటగొట్టుకున్న వాళ్ళమవుతామని చెప్పి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఆ పార్టీలో గెలిచిన ఆ క్షణం అక్కడ రిజైన్ చేసేసి మళ్ళీ ఏదైతే ఈటల రాజేందర్ గారిలాగా అదే బాటలో రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలకు పోతున్నారో అదే ఒక నిదర్శనం ఈరోజు టీఆర్ఎస్లో అంతమంది ఇతర పార్టీలతో పోయినోళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ రకంగా పోయిర్రు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఏ రకంగా వస్తున్నారు అనేది ఒక్కసారి ప్రజలు గమనించాలి ఈరోజు మునుగోడు ప్రజలు ముక్త కంఠంతో రాజగోపాల్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ గారి పాలనకు ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారి పాదయాత్ర కావచ్చు లక్ష్మణ్ గారి ఓబీసీల యొక్క అభ్యున్నతి కొరకు వాళ్ళు పాటుపడుతున్న తీరు కావచ్చు కిషన్ రెడ్డి గారి ఒక చక్కటి పరిపాలన చూపిస్తున్నటువంటి అంశాలు కావచ్చు అనేక మంది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పోరాటాలను ఈరోజు ప్రజలు విశ్వసించి మునుగోడు ప్రజలు మునుగోడు యువకులు ముఖ్యంగా మహిళలు ముక్త కంఠంతో ఒకే ఒక నినాదాన్ని ఈరోజు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అని అత్యధిక మెజారిటీతో మేము గెలిపిస్తాం మీరు ఇబ్బంది పడవద్దు ఈరోజు టీఆర్ఎస్ ఎంత భయం ఉంటే రెండు రెండు వార్డులకు ఒక మినిస్టర్ను పెట్టిందో దాన్ని బట్టే మనం గ్రహించాలి వాళ్ళ ఓడిపోబోతున్నారనడానికి వాళ్ళు చేస్తున్నాయే ఒక చక్కటి సంకేతం ఖచ్చితంగా మునుగోడులో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతోటి రాజగోపాల్ రెడ్డి గారు గెలవడం తథ్యం రైట్ ఇది ఓవరాల్గా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణ ప్రజలు కేసీఆర్ ముక్కుకు నేలకు రాసినట్టే అని చెప్పి గడిల శ్రీకాంత్ గౌడ్ చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు ఖచ్చితంగా దానికి విఆర్ఎస్ తప్పదని చెప్పి గడిల శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి